ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొక దినాన్ని మాకు ఇచ్చారు నాయన. ఏమిచ్చి కూడా నీ రుణాన్ని తీర్చుకోలేము నాయన. మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. మీరు ఇస్తున్న ఆయుష్ ఆరోగ్యం బట్టి వందనాలు. నీ కాపుదలను బట్టి వందనాలు నాయన. కొనుకక నిద్రపోక కాచి కాపాడుతున్నందుకు వందనాలు. ఏమిచ్చి కూడా నీ రుణాన్ని తీర్చుకోలేము. కేవలం నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లాస్ట్ టైం మనము మరి నోటి నుండి వచ్చు ప్రతి మాట వ్యర్థమైన మాటను బట్టి విమర్శన దినమందు లెక్కప్ప చెప్పవలసి ఉన్నదని లాస్ట్ టైం మనం చూసుకున్నాం కదా. అయితే ఈరోజు ఇంకొక వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి 12:47-50 46 నుంచి చదువుతున్నాను. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిది. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన అతనితో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనను. మరి అక్కడ దేవుడు జన సమూహములతో మాట్లాడుతున్నప్పుడు మరి మరియమ్మ మరి సహోదరులు తల్లి సహోదరులు అక్కడ వెలుపల నిల్చున్నారని అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకడు చెప్తాడు యేసయ్యకి చెప్పినప్పుడు. మరి యేసయ్య అంటున్న మాటలు చూడండి, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చెయ్యి చాపి మరి ఇదిగో వీళ్ళే నా తల్లియు నా సహోదరులు నా సహోదరులు అని చెప్తాడు. మరి నా మదరు నా బ్రదర్స్ నా సిస్టర్స్ ఎవరు, నా శిష్యులు. శిష్యుల వైపు చెయ్యి చాపి వీళ్ళే నా చిత్తము చెయ్యి వారే నా బ్రదరు నా సిస్టరు నా మదరు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. మరి నా తల్లి నా సహోదరులు నా సహోదరులు దేవుడు అంటా ఉన్నాడు. మరి అలాగే ఇంకో చోట కూడా మత్తయి సువార్త 7:21 కూడా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చెయ్యివాడే ప్రవేశించును. సరే ప్రభువా ప్రభువా అనేవాడు కాదు కానీ నా తండ్రి చిత్తం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని ఇంకో వాక్యంలో మనం చూసాం. అయితే మరి చాలాసార్లు దేవుని చిత్తం అంటే ఏంటి మనకు తెలియదు. దేవుడి చిత్తం ఏంటి, దేవుడి చిత్తం అంటే ఎలా ఏం చేయాలి, ఎలా కనుక్కోవాలి అని చాలాసార్లు మనకు డౌట్స్ ఉంటాయి. కానీ ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే డూయింగ్ గాడ్స్ విల్. డూయింగ్ గాడ్స్ విల్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్, అన్నిటికంటే గొప్పమైనది. మరి 1 జాన్లో కూడా 1 యోహాన్లో కూడా రాస్తాడు కదా, భూమి దాని ఆశ గతించిపోతుంది కానీ తండ్రి చిత్తము చేయవాడే నిరంతరము నిలిచిమని ఆయన వాక్యంలో ఉంది. కాబట్టి తండ్రి చిత్తం ఏమై ఉన్నది మనం ఈరోజు ధ్యానిద్దాము. అయితే అబ్రహాము జీవితంలో కూడా మరి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఏం చెప్తాడు, నీ తల్లిని నీ తండ్రిని నీ రిలేటివ్స్ అందరినీ వదిలిపెట్టిరమ్మంటాడు కదా. ఆ వాక్యం చదువుకున్నాము. ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధం నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. సరే అయితే మరి నీవు లేచి నీ దేశమును విడిచి నీ తల్లిని నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమును వెళ్ళుము అంటే తండ్రిని విడిచిపెట్టమన్నాడు, దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, నేను చూపించి దేశానికి బయలుదేరమన్నాడు. మరి అబ్రహాం ఏం చేస్తాడు, అబ్రహాము 75 ఇయర్స్ ఉన్నాడు అప్పుడు. 75 సంవత్సరంలో ఉన్న అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు మరి అబ్రహాం ఏం చేస్తాడంటే తండ్రి ఆ 75 ఏళ్ళ వయసులో తండ్రి చేయి పట్టుకొని నడుస్తాడు. తండ్రి చేయి పట్టుకొని మరి ఆ మాట చదువుకున్నాము. తండ్రి ఏం చేస్తాడు అనేది మనం చదువుకున్నాము. ఆదికాండము 11:31 తేరాహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా
హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహము భార్య అయిన సారాయను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. చూసారా, తేరాహు అబ్రహాము తండ్రి తేరాహు హారాను పట్టణానికి వస్తారు. హారాను ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం చేస్తారు. మరి హూస్ ఐడియా వాజ్ దట్? ఇట్ వాజ్ నాట్ గాడ్స్ ఐడియా. దేవుని ఐడియా కానే కాదు అది. అది తండ్రి అబ్రహాము తండ్రి మరి తారాహులో హారానులో మరి తేరాహు హారాన్లో నివసిస్తాడు. మరి కుటుంబాన్ని అంతటిని తీసుకొచ్చి హారానులో వాళ్ళు కాపురం ఉంటారు. అయితే మరి దేవుని చిత్తం అది కానే కాదు. ఈరోజు దేవుని చిత్తం చేయడానికి మన రిలేటివ్సే అడ్డుగా ఉంటారు. మన కన్న తండ్రియే అడ్డుగా ఉంటాడు, కన్న తల్లి అడ్డుగా ఉంటుంది. నీ బ్రదర్సే, నీ సిస్టర్సే, మన రిలేటివ్సే దేవుని సేవకు అడ్డుగా ఉంటారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ ఒకవేళ ఆత్మీయ తండ్రి అయితే నువ్వు అతని మాట వినాలి, అడ్వైస్ తీసుకోవాలి, తప్పులేదు. కానీ మరి ఒకవేళ ఆత్మీయత లేకుంటే అట్లాంటి తల్లిదండ్రుల మాట వినొద్దు, బ్రదర్ సిస్టర్స్ మాట వినొద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా దేవుడు అంటాడు కదా, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి. అంతేకాదు, తల్లినైనను తండ్రినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు దేవుని వెంబడించాలంటే, గాడ్స్ విల్లో దేవుని చిత్తంలో ఉండాలంటే నీ ఎవరు నువ్వందరినీ విడిచిపెట్టాలి. నీ రిలేటివ్స్ అందరినీ కూడా విడిచిపెట్టాలని కాదు, కానీ ఆయన మాట వినాలి, దేవుని మాట వినాలి. వాళ్ళు దేవుని చిత్తానికి అడ్డుగా రావద్దు. ఒకవేళ అడ్డుగా వస్తే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అన్నమాట. మరి 32వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 11:32. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను. చూసారా, దేవుడు ఒకవేళ మన జీవితంలో దేవుని చిత్తము చేయకుండా మన బంధువులు అడ్డుకుంటే దేవుడు ఏమైనా చేయగలడు. ఒక్క క్షణం చాలైనది. మరి దేవుడు తేరాహుని తీసుకెళ్ళాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా మనం చెప్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మనకు చెప్తే, మన బంధువులు అడ్డుకుంటే మన బంధువుల మాట వినొద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా ఆయన డ్రాస్టిక్ చేంజ్ తీసుకురాగలడు మన జీవితాల్లో. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్టియన్ వైస్ అనే ఒక భక్తుడు దేవుడు పిలుపుని బట్టి మరి నువ్వు మిషనరీగా రావాలని దేవుడు మాట్లాడాడు. మిషనరీ, దేవుని చిత్తం మిషనరీగా ఉండడం. కానీ ఆయన ఏం చేశాడు, మిషనరీ వద్దని ఉద్యోగం చేస్తున్నాడంట. సో ఉద్యోగం చేసుకొని వివాహం చేసుకొని పాప పుట్టిన తర్వాత ఒకరోజు ఆ పాప ఇంట్లోనే ఆడుకుంటూ కింద పడి చనిపోయింది. కళ్ళ ముందే కన్న కూతురు చనిపోవడం ఎంత దారుణం కదా. మరి దేవుడు అట్లాంటి డ్రాస్టిక్ చేయగలడు, చేస్తాడైనా. ఆయన చిత్తానికి ఎవరు అడ్డుగా ఉన్నా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన చిత్తం నెరవేర్చుకుంటాడు ఆయన. కాబట్టి మనం మొట్టమొదటిగా ఆయన మనతో ఏది మాట్లాడినా, ఆయన ఏది చెప్పినా మనం వినాలి. అబ్రహాం ఫస్ట్ మిస్టేక్ అదే. తండ్రి చెయ్యి పట్టుకొని తండ్రితో ఆయన హారాన్లో కాపురం ఉన్నాడు కదా. మరి ఈరోజు మనం తల్లిదండ్రుల మాట, మన రిలేటివ్స్ మాట పక్కన పెట్టి, దేవుని సేవకు అడ్డుకుంటున్న వారి మాట పక్కన పెట్టి దేవుని మాట వినాలని ఆశపడుతున్నాను. మరి ఆ క్రిస్టియన్ వైస్ అనే భక్తుడు తన ఒక బుక్లో రాస్తూ ఏమంటున్నాడంటే, నేను దేవుని చిత్తంని కాదని నేను ఉద్యోగం చేశాను, కానీ నా కన్న కూతురు చనిపోయిన తర్వాత నాయన నీ చిత్తం నేను చేస్తాను, ఆయన మిషనరీగా నేను వెళ్తాను, ఆయన నీ సువార్త ప్రకటిస్తాను, ఆయన నువ్వు ఏది చేయమంటే చేస్తాను, ఆయన నీ మాట వింటాను ఆయన అని అప్పుడు కళ్ళు తెరుచుకొని అప్పుడు పశ్చాత్తాపపడి అప్పుడు మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ సువార్తకు మరి సిద్ధమయ్యాడంట. కానీ అక్కడ ఆల్రెడీ సువార్తకు ద్వారాలన్నీ మూయబడ్డాయంట. ఇంకా సువార్త చెప్పడానికి వీలు లేకుండా అయిపోయిందంట. సో
నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనము ఆయన మాట వినే బిడ్డలుగా, ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి, ఆయన ఫస్ట్ విల్లో ఉండాలి మనం. సో ఈ భక్తుడు రాస్తే ఏమంటున్నాడంటే, నేను ఆ దేవుని ఫస్ట్ బెస్ట్ ప్లాన్ పోగొట్టుకున్నాను, ఇప్పుడు గాడ్స్ సెకండ్ ప్లాన్లో నేనున్నాను, కానీ ఫస్ట్ ప్లాన్లో ఉండాలని, మీ అందరూ ఫస్ట్ ప్లాన్లో ఉండాలని ఈ బుక్ రాస్తున్నాను, ఆశపడుతున్నానని ఆయన బుక్ రాస్తాడు. సో దేవుని బిడ్డలుగా దేవుడు మనకు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది చెప్తే అది చేయాలి. నేను కూడా నా భర్త పాస్టర్ కాదు, నేను పాస్టర్ అమ్మని కాదు, నేను ఒక గొప్ప దైవ సేవకురాలని కాదు. ఇంట్లో ఉండి దేవుని పిలుపుని బట్టి నేను మీ ఎదుటికి వచ్చి అలా సెల్ ఫోన్ ముందు పెట్టుకొని నేను వాక్యం చెప్తున్నాను. నేనేదో టాలెంటెడ్ అని కాదు, దైవ సేవకురాలని కాదు, లేకుంటే ఇంకేదోన కాదు, కానీ కేవలం దేవుడు చెప్పాడు కాబట్టి నేను మీ ముందున్నాను. అబ్రహాం కూడా దేవుడు మోషన్ పిలిచాడు, గో అన్నప్పుడు హీ వెంట్. అబ్రహాం అప్పుడు పిలిచాడు, పౌల్ని పిలిచాడు, హీ వెంట్. పౌల్ వెంట్, మోజెస్ వెంట్, అండ్ అబ్రహాం ఆల్సో వెంట్. ఎప్పుడు? తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరతాడు. ఆ మాట మనం చదువుకున్నాము, ఆదికాండము 12:1. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇద్దరి నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. చూసారా, తండ్రి చనిపోయిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై దేవుడు చెప్తా ఉన్నాడు. సో 5th verse to 7th verses కూడా చదువుతున్నాను, 5 to 7 వచనాలు. అబ్రహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చి, అప్పుడు అబ్రహాము షెకెమునందలి యొక్క స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధు వృక్షమునొద్దకు చేరను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకును నీ ఈ దేశమునిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమై నా యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. చూసారా, యెహోవా ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే తండ్రి మృతి పొందాడు, ఎప్పుడైతే తండ్రి చనిపోయాడు, ఎప్పుడైతే అబ్రహాం జీవితంలో ఒక డ్రాస్టిక్ జరిగిందో, అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అతనికి చెప్తా ఉన్నాడు, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాదు నిన్ను గొప్ప చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన సేవకి, ఆయన పిలుపుకి అడ్డుగా ఉన్న ప్రతిదీ ఆయనకు అడ్డుగా ఉన్నదాన్ని ఆయన తొలగిస్తాడు. ఈరోజు మరి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ తల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? దేవుని సేవ చేయకుండా నిన్ను ఏది అడ్డుకుంటున్నా అదే ఆయన తీసేయగలడు. కాబట్టి ఈరోజు మనం అక్కడిదాకా మన జీవితంలో అప్పుడు మనం మారాలా? మన జీవితంలో ఒక చావు చూసిన తర్వాత మనం మారాలా? మన జీవితంలో ఏదో ఒక జరగకూడని జరిగిన తర్వాత మనం మారాలా? వద్దునా, ఇప్పుడే దేవుడు మనకు చెప్పిన దాన్ని బట్టి మనం, దేవుడు మనకి ఏది చెప్తే అది, ఆయన చిత్తం చేయవారే నిరంతరం నిలుస్తాడు, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చేవాడే నిరంతరం నిలుస్తాడు అని 1 John మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ప్రభువా ప్రభు అనువాడు పరలోకంలో ప్రవేశింపడు, కానీ తండ్రి చిత్తం చేయవాడే నిరంతరం నిలుస్తాడు. మరి దేవుని వాక్యంలో ఈరోజు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి, నా చిత్తము చేయువారే, ఇదిగో నా శిష్యులు, వీరే నా తల్లి, నా చెల్లి, నా సహోదరి, నా బ్రదర్, నా సిస్టర్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన శిష్యులుగా ఉండాలంటే, ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలంటే, ఆయన ఏది చెప్తే చెప్ప మనం ఫస్ట్ బెస్ట్లో ఉండాలి, ఆయన ఫస్ట్ బెస్ట్ ప్లాన్లో మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను మన జీవితంలో. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా ఆయన జీవితం, ఇప్పుడు మోషన్ పిలిచాడు కాబట్టి ఆయన గొప్పగా, హీ అకంప్లిష్డ్ కదా, ఆయన అచీవ్ చేశాడు, ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. పౌలు దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, తన జీవితం సార్థకం చేసుకున్నాడు, ఆయన గొప్పగా నమ్మకంగా బ్రతికాడు. చూసారా, మరి చాలాసార్లు చాలామంది యవనస్తులు దేవుని పిలుపు లేకుండా, గో అన్నప్పుడే దేవుడు, ఆయన పిలుపు లేకుండా దేవుని సేవలకు వస్తారు. కానీ ఎప్పుడు మనం, వీ హ్యావ్ టు వెయిట్. అబ్రహాము 75 years వెయిట్ చేశాడు, తర్వాత దేవుడు గో అంటే వెళ్ళాడు. మోజెస్ 40 years షెపర్డ్గా ఉండే, 40 years తర్వాత దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. పౌలు వెళ్ళమంటే వెళ్ళాడు. కాబట్టి దేవుడు పిలుపుని బట్టి మనం వెళ్ళాలి. దేవుడు పిలుపు లేకుంటే సేవలకు రావద్దు, వెళ్ళొద్దు అని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
మరి నువ్వు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ మాట చదువుకుందాం. అబ్రహాము ఆదికాండము 11వ అధ్యాయంలో 11:1, భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను. వారు నేను ఎందుకు చదువుతున్నానంటే బైబిల్స్ లేని వారు వింటారని నేను చదువుతున్నాను. మీ అందరికీ తెలిసి వాక్యం, కానీ బైబిల్స్ లేని వాళ్ళు అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను చదువుతున్నాను. కొంచెం ఓపిక పట్టండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించిరి. మనము కిటికీలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గల ఒక్క గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, చూసారా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు పని ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమయో ఉండదు. గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదాం రండని అనుకున్నాను. చూసారా, మరి అక్కడ భూమి అంతటా ఒకటే భాష ఉండింది. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం అందరం ఒక్క దగ్గర ఉండాలని, ఆకాశమునకు అంటూ అంత పెద్ద భవనం మనం కడతామనేసి వాళ్ళు హృదయంలో తలంచుకొని వాళ్ళు కట్టడానికి ట్రై చేస్తారు. అయితే మరి ఇసయ్య దేవుడు ఏం చేస్తాడు, యెహోవా ఏం చేస్తాడంటే, వాళ్ళు ఎందుకు కడుతున్నారు, ఆ భవనం ఎందుకు కడుతున్నారు, ఒకసారి చదువుకున్నాము 4వ వచనంలో, ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుచున్నారు. చూసారా, పేరు సంపాదించుకుందామని శిఖరాన్ని కడుతున్నారంట. ఈరోజు క్రైస్తవులు చాలామంది పేరు కోసం, మరి ఈరోజు అయితే గల్లీకి ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్లో ఏమంటారు, పెద్దరికం కావాలి, పొజిషన్ కోసం వెళ్తారు. పొజిషన్ కోసం వారు పేరు సంపాదించడం కోసం, మాకు ఒక పేరు రావాలి, మాకు ఒక రికగ్నిషన్ రావాలి, మేము దేవుని సేవ చేస్తున్నాము అని పేరు కోసం వెళ్ళే క్రైస్తవులు దేవుడు ఏం చేస్తాడండి? అట్లాంటి దేవుని పిలుపు లేనిది సేవలకు వెళ్ళొద్దు. వెళ్ళినా వాళ్ళు ఏం అకంప్లిష్ చేయలేరు. పౌలులాగా మోజస్ లాగా వాళ్ళు ఏమీ అకంప్లిష్ చేయలేరు. కాబట్టి మన పేరు కోసం వెళ్ళే వాళ్ళు ఏమీ చేయలేరు, దేవుని కోసం ఏమి చేయలేరు. వాళ్ళ పేరు కోసం వాళ్ళు చేస్తారు, కానీ దేవుని సేవ వాళ్ళు చెయ్యరు. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో మర్యలాగా ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు, నాయన నువ్వు వెళ్ళమంటావా, నేను వెళ్తాను. ఆయన వెళ్ళమంటేనే మనం వెళ్దాం సేవకు. వెళ్ళి మరి ఆయన కోసం పౌలులాగా మోజస్ లాగా గొప్పగా మరి సక్సెస్ఫుల్ పీపుల్గా గాడ్స్ దేవుని చిత్తంలో ఉండే బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. సో ఈరోజు మరి దేవుని చిత్తం గురించి మనం ధ్యానించాం కదా, మరి ఈరోజు నేను ఎవరైనా కూడా మన ఆయన చిత్తానికి అడ్డుగా ఉన్న వారిని దేవుడు ఏమైనా చేయగలడు. మన జీవితంలో ఆయన చిత్తానికి అడ్డుగా ఉన్న వారిని మన జీవితంలో మనమే మరి మిషనరీ చెప్పినట్టు మన సొంత ఆలోచనతో మన సొంత ఉద్యోగం చేస్తూ మన దేవుని సేవ పైన ఇంట్రెస్ట్ లేకుండా, దేవుని సేవ అంటే అన్ని కష్టాలే ఉంటాయి, డబ్బులు ఉండవు, సువార్త ప్రకటించాలి, మారుమూల దేశాలకి వెళ్ళాలి, అవన్నీ దేవుని సేవ అంటే ఈజీ కాదు, నా వల్ల కాదని చాలామంది అనుకుంటాం. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆయనే ఇస్తాడు, ఆయన సమస్తం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే అన్నీ అనుగ్రహింపబడతాయి. ఆయన పిలిచినప్పుడు ఆయన చూసుకుంటాడు. మనం దేని గురించి భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఆయన పిలుపును బట్టి మనం ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నీ ఫస్ట్ బెస్ట్ ప్లాన్లో మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అన్నీ పోగొట్టుకున్నాక ప్రభా నీ సేవలకు వచ్చి నాయన, అప్పుడు ద్వారాలు మూయబడినప్పుడు, సువార్తకు ద్వారాలు మూయబడినప్పుడు ఏమీ లాభం లేదు. కానీ ప్రభా ఎప్పుడైతే ప్రభా నువ్వు పిలిచినప్పుడు ప్రభా
అయ్యా నీ మాటకు లోబడి నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండటానికి నాకు మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.